హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం నిన్నటి మరియు ఇవాళకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా సిసిఎంబి సిసిఎంబి అంటే ఏంటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంట ఈ సిసిఎంబికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏమని గుర్తించారు అంటే పురుషుల్లో వీర్య కణాల అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జెన్యు అయినటువంటి టీఈఎక్స్ వన్ త్రీ బి అన్నటువంటి ఈ జన్యు అన్నటువంటిది అవసరం ఈ జన్యువులో గనక ఒకవేళ లోపం వస్తే గనక అప్పుడు సంతానం లేమి అన్నటువంటిది కలుగుతుంది అన్నట్టుగా సిసిఎంబి చెప్పింది మరి ఇలాంటి జన్యు లోపాన్ని ఆ యొక్క వ్యక్తులు తమ యొక్క తల్లుల నుంచి పొందుతారు అన్నట్టుగా సిసిఎంబి పరిశోధనలో తెలిసిందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తల్లిలో ఈ టిఏఎక్స్ థర్టీన్ బి అన్నటువంటిది లోపభూయిష్టంగా ఉంటే అది వాళ్ళ యొక్క మగ సంతానానికి సంక్రమిస్తుంది ఆమె యొక్క బిడ్డ తనయుడు వంద్యత్వానికి గురవుతాడు అన్నట్టుగా ఈ పరిశోధనలో తెలిసిందనమాట నెక్స్ట్ ఆర్టికల్ చూడండి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిక రక్తపోటు ఉండటం వల్ల అంటే హై బీపీ వల్ల గుండెపోటు పక్షవాతం క్యాన్సరు ఇలాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో పాటు మరణం వైకల్యం ఇలాంటివన్నీ సంభవించే ముప్పు ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది అందులోనూ ఆగ్నేయ ఆసియాకు వచ్చేసరికి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతూ ఉన్నారు మరి ప్రపంచ రక్తపోటు దినం నిన్న మనం దీన్ని జరుపుకున్నాం మరి ఆ నేపథ్యంలో మాట్లాడుతూ రక్తపోటును నియంత్రించడానికి సరైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది అయితే నిన్న ప్రపంచ రక్తపోటు దినం అనేసి జరుపుకున్నాము అంటే ఏ రోజున పదిహేడవ తేదీన మే సెవెంటీన్త్ అనమాట మరి ఈ ప్రపంచ రక్తపోటు దినానికి సంబంధించి థీమ్ ఏంటి లేదా నినాదం ఏంటి అనేసి కనుక మనం చూస్తే ఇదిగో మీ రక్తపోటును ఖచ్చితత్వంతో తెలుసుకోండి దానిని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇజ్రాయెల్ హమాస్ మధ్య వార్ అన్నటువంటిది జరుగుతూనే వస్తుంది అవునా మనం మ్యాప్ చాలాసార్లు చూసాం దీనికి సంబంధించి ఇజ్రాయెల్ అలాగే హమాస్ వార్ మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను ప్లేసెస్ చెప్తాను మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇజ్రాయెల్ గాజా సినాయ్ పెనిన్సులా సౌదీ అరేబియా లెబెనాన్ జోర్డాన్ సిరియా గుర్తొస్తున్నాయా ఇవన్నీ ఎమెన్ ఒకసారి ఇలా చెప్పినప్పుడు మ్యాప్లో ఇదిగో ఈ ప్లేస్లో ఉంటుంది కదా అన్నట్టుగా ఐడియా ఉన్నాయా అండి మరి ఇక్కడ ఏమైంది అంటే లెబనాన్కి సంబంధించినటువంటి హెజ్బోలా గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఈ ఉత్తర గాజాలో డెబ్బై ఐదు రాకెట్లతో దాడి చేయటం జరిగింది దాంతో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అది కాదు రీసెంట్ గా గాజాలో మరణించినటువంటి భారత మాజీ సైన్యాధికారైనటువంటి అయినటువంటి వైభవ్ అనిల్ కాలే ఈయన యొక్క భౌతిక కాయాన్ని భారతదేశానికి తీసుకొచ్చారనమాట ఏమైంది అంటే రఫాలో ఒక ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంది అని సమీక్షించడానికి ఐక్యరాజ్య సమితి జెండా ఉన్నటువంటి వాహనంతో వెళ్తూ ఉన్న సమయంలో ఇతని మీద దాడి జరిగింది అందులో ఇతను మరణించారనమాట దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా మనకి సారీ చెప్పింది నెక్స్ట్ చూడండి కౌండిన్య అభయారణ్యంలో ఒక అరుదైన కప్ప అనేది మనకు కనబడింది ఇది శ్రీలంక యొక్క తడి భూముల్లో ఎక్కువగా ఉంటుంది అదే శ్రీలంక బ్యాక్డ్ ఫ్రాగ్ అన్నటువంటిది మరి ఇది మన దేశంలో ఆల్రెడీ రెండు శతాబ్దాల కిందటే కనుమరుగైంది కానీ రీసెంట్గా తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఇది కనబడింది అనమాట దీని శాస్త్రీయ నామం చూడండి హైలా రానా గ్రాసిలిస్ అన్నటువంటిది దీని యొక్క శాస్త్రీయ నామం సో కౌండిన్య అభయారణ్యం లేదా కౌండి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది చూడండి కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అలాగే కౌండియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంతేకాదు కౌండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క ప్రత్యేకత ఏంటి మీకు తెలుసుంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి ఉక్రెయిన్ రష్యా వార్ ఇందులో భాగంగా రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తోంది ఉక్రెయిన్ ఏమో ప్రతిఘటిస్తోంది ఈ నేపథ్యంలో ఈశాన్య ఉక్రెయిన్లో ఉండేటువంటి కర్కీవ్ అన్నటువంటి ప్రాంతం కర్కీవ్ ఈ ప్రాంతంలో ఒక బఫర్ జోన్ని ఏర్పాటు చేయటం మా ఒక ఉద్దేశం అన్నట్టుగా రష్యా చెప్తోంది అంతే తప్ప ఆ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రణాళికలు ఏవి మా దగ్గర లేవు అన్నట్టుగా రీసెంట్గా చైనా పర్యటనకు వెళ్ళినటువంటి పుతిన్ చెప్పారనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏం చేసింది యుఏఈ అంటే పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించాలి అన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుంది ఏమని ప్రకృతిని కాపాడేందుకు ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఒక దీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలాగా బ్లూ రెసిడెన్సీ వీసా అన్నటువంటి తీసుకొచ్చింది మరి ఇక్కడ మనం గమనిస్తే పర్యావరణ సమతుల్యతతోనే ఆర్థిక వ్యవస్థ అనేది సుస్థిరం అవుతుంది అన్నట్టుగా యుఏఈ నమ్ముతోంది అందుకే ఈ పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్న వ్యక్తులకి బ్లూ రెసిడెన్సీ వీసాల్ని పొందబోతున్నారు వాళ్ళకి ఇప్పుడు యుఏఈలో పదేళ్ల నివాస అనుమతి అనేది ఉంటుంది అక్కడి పర్యావరణ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జపాన్కి చెందినటువంటి తకేడా ఫార్మా అన్నటువంటిది ఒక డెంగీ టీకాను అభివృద్ధి చేసింది దాని పేరు టీఏకే డబల్ జీరో త్రీ అన్నటువంటిది దీనికి డబ్ల్యూహెచ్ఓ నుంచి ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు అనేది వచ్చింది అలా ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు వచ్చినటువంటి రెండవ డెంగీ టీకా ఇది అయితే ఈ తకేడా ఫార్మా అన్నటువంటిది రీసెంట్గా బయోలాజికల్ ఈ లిమిటెడ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అది కూడా ఉత్పత్తి ఒప్పందం దీని ప్రకారం బయలాజికల్ ఈ లిమిటెడ్కి సంబంధించిన యూనిట్లలో ఐదు కోట్ల డోసుల మేర ఈ యొక్క టీకా అన్నటువంటిది ఉత్పత్తి అవ్వబోతోంది మనకి దోమకాటు వల్ల ఈ డెంగీ వ్యాధి అన్నటువంటిది వస్తుంది అందులోనూ ఫిమేల్ ఎయిడెస్ ఎజెప్టి అన్నటువంటి ఆ రకం జాతి దోమల వల్ల మనకిది ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది అలా దీనివల్ల వచ్చే డెంగీ వ్యాధి కేసులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మనం చూస్తే నలభై కోట్ల వరకు నమోదవుతున్నాయి అందులోనూ ప్రధానంగా ఆసియా ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత అన్నటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు మనకి డెంగీ టీకాలు అన్నటువంటివి వచ్చాయి అందులో రీసెంట్గా క్యూ డెంగా అన్నటువంటిది ఒకటి రెండవదేమో ఈ యొక్క టీఏకే డబల్ జీరో త్రీ అన్నటువంటిది ముందు డెంగ్ వ్యాక్సియా అన్నటువంటి ఇంకొక టీకా ఉంది అది వేరే నెక్స్ట్ చూడండి సమాచార యుద్ధం అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ వార్ అనేసి పిలుస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది నమ్మించడానికి కావాల్సినంత ఉంటుందో అది వాళ్ళు యుద్ధం గెలవటానికి ఉపకరిస్తుంది అన్నట్టుగా రీసెంట్గా తెలిసింది అందులో భాగంగా ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుంది సొంతంగా అంతరిక్ష సైబర్ కమాండ్లను నెలకొల్పింది త్రివిధ సాయుధ దళాల పతల సంఘం రెండు వేల పన్నెండులో చేసినటువంటి సిఫారసు వల్ల ఈ కమాండ్స్ అన్నటువంటివి ఏర్పాటయ్యాయి మరి ఇవి ఇస్రో అలాగే డిఆర్డిఓ వీటితో కలిసి పనిచేస్తాయనమాట ఇవి మన యొక్క సైనిక అలాగే పౌర సమన్వయానికి ప్రతీగా నిలుస్తాయి మరి అంతరిక్షం రాబోయే కాలంలో భూతల గగనతల సాగర తలాల మీద పోరాటాలను ప్రభావితం చేస్తుంది అనేసి మనందరికీ తెలుసు ఆ నేపథ్యంలోనే ఇలా అంతరిక్ష మరియు సైబర్ కమాండ్లు అన్నటువంటి అవసరం అన్నట్టుగా వాటిని నెలకొల్పారు నెక్స్ట్ చూడండి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక అవార్డులో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో రెండు వేల ఇరవై మూడు గాను ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయంగా ఏది పురస్కారం గెలుచుకుంది అంటే జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండులో పట్టణ ప్రాంతాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం రెండు వేల ఆరు వందల ముప్పై అది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై మధ్య నాటికి ఎంతకు పెరిగింది అంటే ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిదికి పెరిగింది మరి రీజన్స్ ఏంటి అంటే ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన రైతుల ఆదాయాన్ని పెంపొందించటం గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచటం ఇలాంటి అంశాల్లో గవర్నమెంట్ చాలా చొరవ తీసుకుంది దానివల్లే ప్రజలు చ ఖర్చు చేసే సామర్థ్యం అనేటటువంటిది పెరిగింది అన్నట్టుగా తెలిసిందనమాట నెక్స్ట్ చూడండి ఏ నాలుగు దేశాలతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈఎఫ్టిఏ రాబోతున్న పదహైదు సంవత్సరాల్లో భారతదేశంలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడంతో పాటుగా పది లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు సంబంధించినటువంటి ఎఫ్టిఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని భారతదేశంతో కుదుర్చుకుంది అంటే ఏ నాలుగు దేశాలు చూడండి స్విట్జర్లాండ్ నార్వే ఐస్లాండ్ మరియు లిచెన్స్టైన్ ఈ నాలుగు దేశాలతో కూడినటువంటి ఈఎఫ్టిఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లేదా యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్య సంఘం అన్నటువంటిది మన భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది నెక్స్ట్ చూడండి భారత ఫుట్బాల్ కెప్టెన్ అయినటువంటి సునీల్ ఛత్రి ఈయన రిటైర్ అవ్వబోతున్నాను అన్నట్టుగా ప్రకటించడం జరిగిందనమాట మరి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ఆటగాళ్లలో ఈయన మూడవ స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో రొనాల్డో ఉంటే రెండవ స్థానంలో మెస్సీ ఆ తర్వాత మూడవ స్థానంలో సునీల్ ఛేత్రి ఉన్నారు నెక్స్ట్ చూడండి సింగపూర్ యొక్క నాలుగవ ప్రధానమంత్రిగా లార్సెన్ వాంగ్ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది సింగపూర్ దేశ అధ్యక్షుడెవరు ధర్మన్ షెన్ముగరత్నం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబల్ ఈయన ఎన్నికయ్యారు ఐపీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో హార్థిక్ పాండ్య ఈయన ఏడవ స్థానంలో ఉన్నారు భారత్ నుంచి ఉత్తమ ర్యాంక్ ఇతనిదే అనమాట మరి మొదటి ర్యాంక్లో ఎవరు ఉన్నారు అంటే హసరంగా అలాగే షకీబ్ అల్ హసన్ వీళ్ళు రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్లో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు రెండవ స్థానంలో మహమ్మద్ నబీ మూడవ స్థానంలో సికందర్ రజా అలాగే ఐదవ స్థానంలోకి వచ్చేసరికి మార్క్రమ్ ఉన్నారు ఏడవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నారు నెక్స్ట్ చూడండి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే క్రిస్టినా పిస్కోవా చెక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి పర్సన్ లోక్ పాల్కి కొత్త చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు బాధ్యతను స్వీకరించారు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అజయ్ రావ్ కాన్విల్కర్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగున ఏ అంతర్జాతీయ కూటమి తన యొక్క డెబ్బై ఐదు వసంతాల సంబరాలు పూర్తి చేసుకుంది అంటే నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగవ తేదీన బ్రసల్స్లో ఏర్పాటైంది సోవియట్ సేనకి వ్యతిరేకంగా ఒక సైనిక బలగాన్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ చూడండి చివరిగా మే పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఏమైంది ఆ రోజు పొద్దున్న ఎనిమిది గంటలకి మన భారతదేశం విజయవంతంగా అణు పరీక్షను నిర్వహించింది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది ఎక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్లో దాని కోడ్ నేమ్ ఏంటి స్మైలింగ్ బుద్ధ అన్నటువంటిది దాని యొక్క కోడ్ నేమ్ కానీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానికి ఏమని పేరును పెట్టింది పోఖ్రాన్ వన్ అనేటటువంటి పేరుని పెట్టింది దాని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో పోక్రాన్ టూ అన్నటువంటిది కూడా జరిగింది పోక్రాన్ టూలో లో మనము ఐదు అణు పరీక్షల్ని నిర్వహించామనమాట మరి వాటికి ఏమని పేరు పెట్టారు ఆపరేషన్ శక్తి అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది ఆపరేషన్ శక్తి అన్నట్టుగా సో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇలా న్యూక్లియర్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత మన భారతదేశం ఇలా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి ఆరవ దేశంగా అవతరించిందన్నమాట అప్పట్లో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్